Hello everyone. Yeah, this is my first video in this channel. So ikkada see first of all ee channel vidadaniki first uddesham enti ante you know there are lot of videos YouTube lo chaala unnai but anni english lone unnai right so I will teach everything here in telugu and also english of course english lo kuda pedtanu but మోస్ట్ ఆఫ్ ద తెలుగు స్టూడెంట్స్కి ఎలాంటి ట్యూటోరియల్స్ లేవు ఐ మీన్ ఉన్నాయి బట్ వెరీ తక్కువ ఉన్నాయి అండ్ ఐ సీన్ అ లాట్ బట్ యునో దే ఆర్ నాట్ ఇన్ ద వే ఐ థాట్ నాకు నేను అనుకున్నంత వేలో లేదు సో నేను మీకు ఎలాంటి ఐ మీన్ ఇండస్ట్రీలోకి వెళ్తే ఆ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి ఏంటి వాటి ప్రకారం నేను చెప్తాను ఓకే సో టైం సో ప్రొడక్షన్ లెవెల్లో ఎలా ఉంటుంది సో అవన్నీ నేను చెప్తాను ఓకే సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ యూ విల్ గో టు ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ తర్వాత కొద్దిగా అడ్వాన్స్లో కూడా చెప్తాను సో ఎస్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఎస్ వితౌట్ ఎనీ లేట్ నేను ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తాను ఓకే సో ఈ ఫస్ట్ ట్యూటోరియల్ వచ్చేసి మనకి బ్లెండర్ బ్లెండర్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం అసలు బ్లెండర్లో ఏమేమి ఉంటాయి ఏమేమి చేయొచ్చు యూనో ఆల్ దోస్ థింగ్స్ రైట్ సో నేను సమ్టైమ్స్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ కూడా మిక్స్ అవుతుంది డోంట్ వరీ అంత ఎక్కువ కాంప్లెక్స్ టర్మినాలజీ యూస్ చేయను ఓకే ఫైన్ సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని తెలుగులోనే చెప్తాను అండ్ ఆల్సో సపరేట్గా ఇంగ్లీష్లో కూడా వీడియో చెప్తాను ఇఫ్ ఎనీబడి వాంట్ దాట్ ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు ఓకే ఫైన్ సో సీ హియర్ ఇక్కడ మనకి బ్లెండర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో రైట్ సో దీని ఇదంతా బ్లెండర్ యొక్క ఇంటర్ఫేస్ సో ఇక్కడ చాలా ఉన్నాయి మనకి ట్యాబ్స్ ఐ మీన్ విండోస్ అని చెప్పొచ్చు ట్యాబ్స్ అని చెప్పొచ్చు మీ ఇష్టం రైట్ సో ఇక్కడ మనకి కొన్ని టైప్స్ లైక్ మెనూబార్ ఉంటుంది వ్యూ పోర్ట్ ఉంటుంది దిస్ ఈస్ ద వ్యూ పోర్ట్ అండ్ హియర్ ఈజ్ అవర్ మనకి కొన్ని సాఫ్ట్వేర్స్లో వీటిని లేయర్ అంటారు కొన్ని సాఫ్ట్వేర్స్లో వీటిని అవుట్లైనర్ అంటారు ఇక్కడ మనకి దీన్ని ఎడిటర్ టైప్ అవుట్లైనర్ ఓకే ఎడిటర్ టైప్లో ఏముంది ఇక్కడ క్లిక్ చేస్తే అవుట్లైనర్ ఉంది రైట్ సో ఇక్కడ మనం దీన్ని అవుట్లైనర్ అంటాం కొంతమంది ఐ మీన్ కొన్ని సాఫ్ట్వేర్స్లో ఐ మీన్ మాయాలో వచ్చేసి అవుట్లైనర్ అంటారు అండ్ మ్యాక్స్లో వచ్చేసి మనకి సీన్ ఎక్స్ప్లోరర్ అంటారు సో డిఫరెంట్ మనకి ఉన్నాయి సో ఇక్కడ మనం దీన్ని అవుట్లైనర్ అంటాం సో అవుట్లైనర్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అంటే ఇది వ్యూ పోర్ట్ ఓకే ఈ వ్యూ పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అవుట్లైనర్లో కనిపిస్తుంది అండ్ ఈ వ్యూ పోర్ట్ ఏంటి మరి 3D స్పేస్ 3D స్పేస్ అంటే 3-డైమెన్షనల్ స్పేస్ 3-డైమెన్షన్ అంటే ఎక్స్ వై అండ్ జీ యాక్సిస్ మూడు చూడగలుగుతాం అంటే హైట్ డెప్త్ విడ్త్ ఇవన్నీ మనం చూడగలుగుతాం ఓకే యా ఐ హోప్ యూ యూ అండర్స్టాండ్ రైట్ నేను తెలుగులోనే చెప్తాను అండ్ అఫ్ కోర్స్ నాట్ బిగ్ లెంత్ వీడియోస్ చాలా చిన్న వీడియోస్ చెప్తాను ఓకే క్లియర్గా అండ్ తక్కువ సైజ్ టైంలో ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం ఓకే సో ఫైన్ సో దిస్ ఈస్ ద వ్యూ పోర్ట్ 3D స్పేస్ అని చెప్పొచ్చు వ్యూ పోర్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ అయినా ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ వర్క్ చేస్తాం ఓకే ఎడిటింగ్ కానీ టెక్స్చరింగ్ కానీ ఏదైనా మనం ఇక్కడనే చేస్తాం ఓకే ఫైన్ సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో లైట్ కానీ ఇది కెమెరా ఇది 3D ఆబ్జెక్ట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా క్యూబు ఇది క్యూబు కెమెరా ఇది కెమెరా ఇది లైట్ ఇది లైట్ సి ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి వ్యూ పోర్ట్లోనే ఉన్నాయి రైట్ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే మనకి ప్రాపర్టీస్ ప్యానల్ ఉంటుంది ఇది ప్రాపర్టీస్ ప్యానల్ ఓకే ఈ ప్రాపర్టీస్ ప్యానల్లో మనకి అన్ని రకమైన అన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి లైక్ కాంటెక్స్ట్ రెండర్ స్పేస్కి సంబంధించినవి వరల్డ్ స్పేస్కి సంబంధించినవి మెటీరియల్కి సంబంధించినవి లైట్కి సంబంధించినవి మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి ఇప్పుడు నేను లైట్ సెలెక్ట్ చేశాను కాబట్టి లైట్కి తగ్గ ప్రాపర్టీస్ అన్నీ వచ్చాయి రైట్ ఆబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ లైట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ వచ్చాయి అదే నేను క్యూబ్ సెలెక్ట్ చేస్తే మారాయి చూడండి మారుతాయి చూడండి మారినాయా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయా సో ఇక్కడ మనకి మోడిఫైయర్స్ వస్తాయి మోడిఫైయర్ ప్యానల్ వస్తుంది ఆబ్జెక్ట్ క్లిక్ చేసినప్పుడు మాత్రం మోడిఫైయర్ వస్తుంది ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ మనం చేసుకోవచ్చు సో వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం బట్ ప్రస్తుతానికైతే ఇంటర్ఫేస్ గురించి నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఐ విల్ జస్ట్ కీప్ విత్ ద ఇంటర్ఫేస్ ఓకే సో బేసికల్లీ మనకి ఒక వ్యూ పోర్ట్ ఉంది వ్యూ పోర్ట్లో అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి అవుట్లైనర్లో కనిపిస్తాయి అండ్ ఏవైతే ఆబ్జెక్ట్స్ వ్యూ పోర్ట్లో ఉన్నాయో వాటికి కావాల్సిన సెట్టింగ్స్ వాటికి కావాల్సిన ప్రాపర్టీస్ వాటికి కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ మీరు ప్రాపర్టీస్ ప్యానల్లో ఇక్కడ చూసుకోవచ్చు ఓకే లైక్ దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫార్మ్ వన్ ఇందులో మనకి రెండర్కి సంబంధించిన ఆప్షన్స్ ఇందులో అవుట్పుట్ ఆప్షన్స్ ఇందులో వచ్చేసి వ్యూ లేయర్స్
లేయర్స్ అంటే మీరు రెండర్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి నార్మల్ రెండరింగ్ ప్రాసెస్ ఉంటాయి. సో నార్మల్ సపరేట్గా, అంబియంట్ ఆకల్షన్ సపరేట్గా మ్యాప్స్ తీసేది ఉంటుంది. సో అది కొంచెం కాంప్లెక్స్ స్టఫ్, దాని గురించి మనం మాట్లాడడం అవసరం లేదు ఇప్పుడు. సో లెటర్ వీ విల్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్. సో అలా మెటీరియల్ ఎడిటర్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో ఇవన్నీ మనం అర్థమైంది రైట్. సో ఇది వ్యూ పోర్ట్, వ్యూ పోర్ట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవుట్లైనర్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ వ్యూ పోర్ట్లో ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి, అండ్ ప్రాపర్టీస్ ఏమో అన్ని ఆబ్జెక్ట్స్కి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్స్ స్పెసిఫై చేసుకొని వాటికి కావాల్సిన సెట్టింగ్స్ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యు ఆర్ యానిమేటింగ్ ఈజ్ ద టైమ్ లైన్. ఓకే, టైమ్ లైన్ విండో ఇది. ఓకే, దీంట్లో 1, 2, 3, 4, 5, 7, 10 ఇట్లా చాలా టైం లైన్లో చాలా టైం ఉంటుంది. 250 దాకా ఇక్కడ ఉంది, బట్ 1000 పెట్టుకోవచ్చు, 2000 పెట్టుకోవచ్చు, మన ఇష్టం, దట్స్ ఇట్. ఓకే, సో ఇవి ఏంటి అంటే యానిమేట్ చేయడానికి ఇక్కడ మనం కీస్ పెట్టుకుని యానిమేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఒక టైం లాంటిది, ఇక్కడ ప్లే చేస్తే ఇది ప్లే అవుతుంది రైట్. సో యానిమేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సింపుల్గా నేను ఒక యానిమేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఆర్జీ అండ్ వెయిట్ ఎ మినిట్, ఐ నీడ్ టు యాడ్ కీ ఫ్రేమ్స్. ఓకే, అండ్ 40 సారీ నాట్ దిస్ వన్, మై బ్యాడ్, ఇది కాదు. సో ఎలా అంటే యానిమేషన్ ఇది ఇది కాదు ఇది, అండ్ ఎస్ 40 దగ్గర, 0 దగ్గర ఐ జస్ట్ ఇన్సర్ట్ ఫ్రేమ్స్, అండ్ 40 దగ్గర ఐ జస్ట్ రొటేట్ ఇట్ ఇంటూ 90 డిగ్రీస్ ఐ థింక్. సో ఇప్పుడు యానిమేషన్ అనేది ఒకటి వచ్చేస్తుంది. సో 0 0 ఉంది ఇక్కడ, ఐ థింక్ ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి RG180 ఇలా. సో నౌ వీ హ్యావ్ ద యానిమేషన్ రైట్, దాట్ సింపుల్ రైట్. సో ఇలా కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటూ యానిమేషన్స్ అయితే చేస్తాం. ఓకే, సో యానిమేషన్స్ అయినా సరే లేదంటే మోడలింగ్ అయినా సరే ప్రొడక్షన్ లెవెల్లో ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వెళ్తాను. సో స్టే ట్యూన్, వింటూ ఉండడానికి కరెక్ట్గా ఏం చెప్తున్నాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు ఏమేమి తెలిసింది, వ్యూ పోర్ట్, వ్యూ పోర్ట్లో ఆబ్జెక్ట్స్ అన్నీ మనం తీసుకోవచ్చు, ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ కనిపించిన ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి అవుట్లైనర్లో కనిపిస్తాయి రైట్, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. అండ్ ప్రాపర్టీస్ ప్యానెల్లో ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసామో ఆబ్జెక్ట్ సంబంధించిన స్పెసిఫైడ్ ప్రాపర్టీస్ అని ఇక్కడ ప్రాపర్టీస్లో ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనకి దీన్ని టైమ్ లైన్ అంటాము, దీంట్లో యానిమేషన్ చేసేటప్పుడు కీ ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి వాటికి ఇది టైమ్ లైన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి లైక్ ట్రాన్స్ఫార్మ్ టూల్, రొటేషన్ టూల్, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రొటేషన్ టూల్ వ్యూ పోర్ట్లోనే రైట్ సైడ్లో, రొటేషన్ టూల్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో వ్యూ పోర్ట్లో టాప్ కార్నర్, టాప్ రైట్ కార్నర్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్, ఎడిటింగ్ మోడ్లోకి మారడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అండ్ పక్కనే వ్యూ, వ్యూకి సంబంధించిన ఆప్షన్స్ ఏమేమి కనపడాలి, ఏమేమి కనిపించకూడదు, అండ్ ఏమేమి సెలెక్ట్ చేయాలి, ఏమేమి సెలెక్ట్ చేయకూడదు, అండ్ కొత్త ఆబ్జెక్ట్ తీసుకోవడానికి ఇలా ఇలా కొత్త ఆబ్జెక్ట్స్ తీసుకోవడానికి ఇలా అన్నిటికీ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఎలా ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి అవన్నీ బేసిక్స్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయాయి రైట్ ఇలా. సో ఆబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపించేస్తాయి, అండ్ వాటికి తీసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వ్యూ పోర్ట్లోనే ఉంది రైట్. వ్యూ పోర్ట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, యాక్సెస్ ఎట్ ఉండాలి, గ్లోబల్ ఉండాలా, లోకల్ ఉండాలా, అండ్ పివోట్ ఆప్షన్స్ అంటే పివోట్ మార్చుకోవడానికి, స్నాపింగ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. స్నాపింగ్ ఆప్షన్స్ ఇవన్నీ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో దీస్ ఆర్ సమ్ అదర్ టూల్స్ లైక్ ఏవి గిజ్మోస్ ఎలా కనిపించాలి ఏంటి అవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. రెండర్ మోడ్, వైర్ ఫ్రేమ్ మోడ్, ఎక్స్రే మోడ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ప్యానింగ్, దిస్ ఈజ్ అ ప్యానింగ్, దిస్ ఈజ్ జూమింగ్, దిస్ దాన్ని క్లిక్ చేయాలి అంతే. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ వ్యూ పోర్ట్లో కనిపిస్తున్నాయి ఆప్షన్స్ రైట్. అండ్ ఆల్సో ఇక్కడ గిజ్మో ఉంది, అండ్ ఎక్స్ వై జీని రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ కొడితే ఎక్స్లోకి వెళ్తుంది, జీ కొడితే జీలోకి వెళ్తుంది అలా. ఓకే, ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఇస్ ద దిస్ మెనూ. ఓకే, దిస్ మెనూ, ఇన్ దిస్ మెనూ వీ హ్యావ్ ద ఫైల్. సో ఫైల్ ఏంటంటే అందరికీ తెలుసు అన్ని సాఫ్ట్వేర్స్లో, వెరీ బేసిక్ సాఫ్ట్వేర్లో కూడా లైక్ మాక్సిమం ఆఫీస్, విండోస్, నార్మల్ సాఫ్ట్వేర్స్లో ఉన్న ఉన్న ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఫైల్
లో క్లిక్ చేస్తే న్యూ కొత్త ఫైల్ తీసుకోవడానికి, ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్, ఎడిట్లోకి వెళ్తే అండు రీడు, హిస్టరీ రిపీట్ చేసుకోవడానికి, అలా రెండర్ ఆప్షన్స్. ఓకే, సో విండో, కొత్త విండో ఏమైనా కావాలనుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ విండోస్ అన్నీ ఉన్నాయి మనకి, లేఅవుట్ విండో, మోడలింగ్ సంబంధించి మోడల్ చేసుకోవడానికి, మోడల్ చేసుకోవడానికి, స్కల్ప్టింగ్ చేసుకోవడానికి సపరేట్ విండో, యూవీ ఎడిటింగ్కి సపరేట్ విండో, టెక్స్చర్ పెయింటింగ్కి, షేడింగ్కి, ప్రతి ఒక్క దానికి ఇక్కడ సపరేట్ విండో అయితే మనకి ఉంది, రైట్. సో మీకు సపరేట్ విండో కావాలి అనుకుంటే వ్యూ విండోకి వెళ్ళి న్యూ విండో క్లిక్ చేసి కొత్త విండో తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ మెనూస్లో కొత్త మెనూ ఒకటి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ వర్క్ స్పేస్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు వర్క్ స్పేస్లో. ఓకే, ఇలా లైక్ ఇప్పుడు జనరల్ యానిమేషన్ కంపోజిషన్ అవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంటర్ఫేస్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో ఎస్, మీకు కావాల్సినవి ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ ప్రతి దగ్గర వ్యూ పోర్ట్లో అయినా సరే, అవుట్లైనర్లో అయినా సరే, చిన్న బాక్స్ ఉంది కదా, అది ఏ విండో అనేది రిప్రజెంట్ చేస్తుంది, రైట్, ఎడిటెడ్ టైప్ ఏంటిదని ఇక్కడ క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ విండోస్కి మీరు మార్చుకోవచ్చు. ఓకే, నా ఇప్పుడు 3D వ్యూ పోర్ట్లో ఉంది, ఇమేజ్ ఎడిటర్ కొడితే ఇమేజ్ ఎడిటర్లోకి వెళ్తుంది, ఇమేజ్ ఎడిటర్ వచ్చింది, మళ్ళీ 3D వ్యూ పోర్ట్ కొడితే 3D వ్యూ పోర్ట్ వస్తుంది అలా. ఓకే, సో ఇలా డిఫరెంట్గా మీరు మార్చుకోవచ్చు. అవుట్లైనర్లో కూడా అంతే, అవుట్లైనర్ వద్దు వేరేది కావాలనుకుంటే వేరేది తీసుకోవచ్చు, మళ్ళీ అవుట్లైనరే కావాలి అనుకుంటే అవుట్లైనర్ కొట్టాలి, ఇది ఇక్కడ అవుట్లైనర్. ఓకే, అలా మీరు ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి, వాటితో మీరు మార్చుకోవచ్చు కూడా. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజర్ ఇంటర్ఫేస్, బ్లెండర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఆఫ్కోర్స్ నేను చాలా బేసిక్గా చెప్పాను, ఇంటర్ఫేస్ గురించి మాత్రమే చెప్పాను. మేబీ సమ్ ఆఫ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ వెరీ సింపుల్. జస్ట్ మీరు ఏం క్రియేట్ చేసినా ఇక్కడ క్రియేట్ చేస్తారు ఆర్ట్, అవన్నీ ఏమైతే క్రియేట్ చేస్తారో అవి ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఏమేమి క్రియేట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఆప్షన్స్, మోడిఫికేషన్స్ అన్నీ ఇక్కడ చేసుకుంటాం. వాటిని ఏమైనా యానిమేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటాం. ఓకే, వాటికి టెక్స్చరింగ్ లాంటివి అన్నిటికీ, యూవీ ఎడిటింగ్కి అన్నిటికీ సపరేట్గా విండోస్ ఇక్కడ మనకి మెనూలో ఉంటాయి, అంతే సింపుల్. ఓకే, సింపుల్ వేలో మీకు చెప్పేసా. ఓకే, అన్లైక్ అదర్ వీడియోస్ ఐ డోంట్ వాంట్ యూ కన్ఫ్యూజ్. ఓకే, అది చెప్పి ఇది చెప్పి కన్ఫ్యూజ్ చేసి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎస్, స్ట్రైట్ టు ద పాయింట్ అండ్ ఎండ్ ఇట్ క్విక్లీ. ఓకే, అంతే. అండ్ దిస్ వీడియో ఐ విల్ ఆల్సో అప్లోడ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్, సో అది కూడా మీరు యూ కెన్ చెక్. ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఇంటర్ఫేస్ గురించి చెప్దాం అనుకున్నాను అండ్ ఐ కవర్డ్ ద టాపిక. నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్గా అసలు బ్లెండర్ గురించి తెలుసు, ఐ మీన్ ఏమేం చేయొచ్చు చేద్దాం, ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే, ఎస్, ఓకే, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.